అమూల్యమైన కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆ పాపం ఎవరిది మీరు కనుక మా ఛానల్లోని కథలను వింటున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం పూర్వం పాటలీ పుత్రంలో నారాయణ దీక్షితుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి చాలా అందమైన భార్య ఉండేది ఆమె పేరు సుందరి ఒకనాటి వెన్నెల రాత్రి నారాయణ దీక్షితుడు భార్యతో కలిసి మీద పడుకున్నాడు వారిద్దరూ కూడా ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూస్తూ అలాగే నిద్రపోయారు అదే సమయంలో ఆకాశవీధిలో విహరిస్తున్న గంధర్వుడు ఒకడు ఆ బ్రాహ్మణ స్త్రీని చూశాడు ఆ గంధర్వుడు ఆ స్త్రీ సౌందర్యానికి ముగ్ధుడై తన మంత్రశక్తితో ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు ఉదయం నిద్రలేచిన నారాయణ దీక్షితులకు తన భార్య ఎక్కడా కనిపించలేదు అతను ఆమె కోసం అన్ని చోట్ల వెతికాడు కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు అలా అతను వెతుకుతూ వెతుకుతూ ఒక అడవిలోకి వెళ్ళాడు ఆ అడవిలో అతనికి ఒక ముని కనిపించాడు దీక్షితులు ఆ ముని దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కరించుకొని కన్నీటితో తన యొక్క దీన పరిస్థితిని అంతా చెప్పుకున్నాడు ఆ దీక్షితుల వారి పరిస్థితికి ఆ ముని యొక్క మనసు కరిగింది ఆయన తన దివ్య దృష్టితో బ్రాహ్మణుని భార్య ఎక్కడుందో తెలుసుకుంటాడు ఆ గంధర్వుడి మద మనిచి నీ భార్యను అతని చెర నుండి విడిపించి తీసుకుని వస్తాను అని చెప్పి ఆ ప్రయత్నాలను మొదలు పెడతాడు ఆ ముని అదే సమయంలో గంధర్వుడు కూడా తన దివ్య దృష్టితో దీక్షితుల వారు చేసిన పనిని కూడా చూస్తాడు ముని దీక్షితులు చేస్తున్న ప్రయత్నాలను చూసిన ఆ గంధర్వుడు ముందు నేనే ఆ దీక్షితుని చంపేస్తే మంచిది కదా అని అనుకుని పాముగా మారి అతను ఆ ముని ఆశ్రమ ప్రాంతానికి వస్తాడు ఆ దీక్షితుని చంపడం కోసము పాము ఒక చెట్టు కొమ్మ మీద ఉంటుంది అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న గద్ద ఆ పామును చూడనే చూసింది ఆ గద్ద మెరుపు వేగంతో కిందికి వచ్చి ఆ పామును తన కాళ్ళతో చిక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయింది ఆ గద్ద ఆ ఆశ్రమంలోనే ఒక చెట్టు కొమ్మ మీద ఆ పామును ఉంచి దాన్ని నానా హింసలు పెట్టసాగింది ఏ చెట్టు మీద అయితే పాము గద్ద ఉన్నాయో అదే చెట్టు కింద దీక్షితులు పాలు తాగడం కోసం ఒక పాలగిన్నెను తీసుకుని ఆ చెట్టు కిందే కూర్చున్నాడు అతను పాలు తాగకుండా అలా పాల పాత్రను పట్టుకొని తన భార్య గురించిన ఆలోచనలో పరధ్యానంగా ఉండిపోయాడు దీక్షితులకి తన తలపైన ఉన్న చెట్టు కొమ్మ మీద జరుగుతున్న గద్దా పాముల మధ్య జరిగే అలజడి ఏమాత్రం అతనికి వినిపించలేదు ఆ సమయంలో అతని ఆలోచనలన్నీ కూడా అతని భార్య మీదే ఉన్నాయి ఈ గద్ద చేతిలో తనకు మరణం తప్పదని తెలుసుకున్న పాము విషాన్ని కక్కింది ఆ విషము దీక్షితుల చేతిలో ఉన్న గిన్నెలోని పాలలో పడింది అయితే దీక్షితులు భార్య ఆలోచనలో ఉండడం మూలంగా అది ఏమీ ఆయన గమనించలేదు చెట్టు కొమ్మ మీద ఉన్న గద్ద పామును చంపి తినేసింది ఆ తర్వాత నారాయణ దీక్షితులు కూడా ఆ గిన్నెలో ఉన్న పాలను తాగేశాడు ఆ పాలల్లో ఉన్న కాలకూట విష ప్రభావానికి వెంటనే అతను మరణించాడు ఇంతవరకు బేతాళుడు రాజుకు ఈ కథను చెప్పి ఇప్పుడు ప్రశ్నలను అడిగాడు నారాయణ దీక్షితులు బ్రాహ్మణుడు అతను సహజంగా మరణించలేదు ఒక విధంగా చూస్తే అతనిది హత్యే కాబట్టి అతన్ని చంపిన వారికి బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుంది నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఆ బ్రహ్మహత్య పాతకం గద్దకు అంటుకుంటుందా లేక పాముకు అంటుకుంటుందా అని ప్రశ్నను అడిగాడు బేతాళుడు అప్పుడు విక్రమాదిత్యుడు బేతాళుడితో ఇలా చెప్పాడు ఈ కథలో చూస్తే గద్దది మాత్రమైన పాత్రే ఈ అన్ని సంఘటనలలో కూడా గంధర్వుడు మొదటి నుండి అపరాధే ఇక్కడ అతను పరస్త్రీని మోహించడం ఆమెను అపహరించడం చిరపట్టడం ఆమె భర్తను చంపాలని ప్రయత్నం చేయడం ఇవన్నీ అతను చేసిన నేరాలు అతన్ని చంపడానికే గంధర్వుడు పాముగా మారాడు కదా చివరికి నారాయణ దీక్షితుల మరణానికి కారణం కూడా ఆ పాము విషమే కాబట్టి నిస్సందేహంగా ఆ బ్రహ్మహత్య పాతకం పాము రూపం దాల్చిన గంధర్వుడికే అంటుకుంటుంది అని సమాధానం చెప్పాడు ఎప్పుడైతే విక్రమార్కుడికి మానభంగం జరిగిందో వెంటనే బేతలుడు శివంతో సహా చెట్టు మీదికి వెళ్ళిపోయాడు